హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలార్ మీడియా. చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీని చూస్తేనే తెలుస్తుంది. ఒక మోస్తర్ గా టాక్ ఉంటేనే కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టించే దమ్మున్న మెగాస్టార్ ఒక చారిత్రాత్మక సినిమాతో వస్తే ఇక ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సైరా మొదటి రోజే వసూళ్ల వర్షం కురిపించి ధీమాగా 50 కోట్ల క్లబ్ లోకి దూసుకు వెళ్లింది. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది. టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా వార్ రిలీజ్ అయినప్పటికీ కూడా సైరా స్వింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ మొదటి రోజు 2.5 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఇక కాలీవుడ్ శాండిల్వుడ్ లలో కూడా సైరా వసూళ్లు పీక్స్ లో ఉన్నాయి. ఇది మన దేశానికి సంబంధించి నిజంగా జరిగిన కథ కావటంతో అంతా కూడా దీన్ని తమ సొంత సినిమాలా భావిస్తున్నారు. దీంతో సౌత్ లోని 4 రాష్ట్రాల నుండే దాదాపు 40 కోట్లకి పైగా షేర్ వచ్చింది. ఒక మాలీవుడ్ లో మాత్రం టాక్ కి తగ్గ వసూళ్లు లేవు. ఇక టాలీవుడ్ లో అయితే చాలా చోట్ల సైరా నాన్ బాహుబలి రికార్డ్స్ ని దక్కించుకుంది, కానీ ఫుల్ రన్ లో మాత్రం బాహుబలి 2 దాటిపోతుందని తెలుస్తోంది. రిలీజ్ కి ముందు వరకు సైరాకి హిట్ టాక్ వస్తే 800 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంచనా వేశారు. కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మెగాస్టార్ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తాడు అని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. ఓవర్సీస్ లో మాత్రం సైరా ఎందుకో కాస్త తగ్గింది. ఏదేమైనప్పటికీ విడుదలైన మొదటి రోజే సైరా 50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి హిస్టారిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.